या सो मोटो ब्लॉगिंग इज बिकमिंग ए फेक यू नो पैशन बिकॉज ऑफ टू टाइप्स ऑफ मोटो ब्लॉगर्स. ओके नॉट हेलो गाइज, वेलकम बैक टू द चैनल वंस अगेन. सो हाउ यू पीपल आर डूइंग? आई होप यू पीपल आर डूइंग ग्रेट. And today is like beautiful evening in the Hyderabad. Undundi sadanga 5 o'clock, 5:10 kala kodam crowds chuttesay and it's like varsham start ayyala undi inko 1 hour 1 or 2 hours lo. So in the meanwhile oka manchi topic meeda vlog cheddam ani bayitku vachanu and climate bagundi kabatti inka vlog cheyakunda undadam ante that's not possible. So ee roju topic endante as said in the last vlog lo em cheppa. Okay. Yeah, so moto vlogging is becoming a fake you know passion because of two types of moto vloggers. Okay, not there are two types of moto vloggers. Valla moto vlogger is moto vlogging is becoming a fake passion and I really hate it. Asala adi nachatle naku okati. Okay, now first things first, there are few moto vloggers who are getting like bigger pedda pedda bandlu. Okay, na 20 lakhalu 20 lakhala bandlu iskutru. 20 lakhala బండిలా ఓకేనా 10 హిమాలయన్లు వస్తాయి డామ్ షూర్ లైక్ బిఎండబ్ల్యూస్ టైగర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్రికన్ ట్విన్ ఏదైనా సరే అట్లాంటివి 10 హిమాలయన్లు వస్తాయి అండ్ వీటి రిలయబిలిటీ హిమాలయన్తో కంపేర్ చేసుకుంటే 10-20% కూడా ఇవ్వవు ఓకేనా. పెద్ద బైక్స్ ఎంత పెద్దగా ఉంటే అంత కాస్ట్లీ సెన్సర్స్ ఉంటుంది, మొత్తం సెన్సర్స్ మీద నడుస్తాయి హై ఎండ్ బైక్స్ అన్ని. సో దాట్స్ ద పాయింట్ అండ్ బీయింగ్ ఫ్రాంక్, నాకు ఈ బండికి ఏబిఎస్ వైర్ ఉంది, వెనకాల డిస్క్ ఉందని పంచర్ చేయమంటేనే పంచర్ చేయని చెప్పారు మన ఇండియన్ మెకానిక్స్ హైవే మీద వెళ్ళినప్పుడు. సో ఇలాంటి ఇండియన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు యూ రియలీ డోంట్ నీడ్ హై ఎండ్ బైక్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ నీకు హై ఎండ్ బైక్స్ అవసరమే లేదు ఇండియాలో. అండ్ ఇట్ విల్ టేక్ అనదర్ డెకేడ్, ఇంకో 10 ఇయర్స్ ఈజీగా టైం పడుతుంది మనకి అవన్నీ యూనో అక్యుమిలేట్ అయ్యి సర్వీసెస్ ఓవరాల్ ఇండియా అండ్ మనం మెకానిక్ డెవలప్ కావడానికి. సో ఆ మొత్తం టైం అయితే ఈజీగా పడుతుంది. అండ్ ఇదేంటంటే అంత పెద్ద బండి తీసుకొని మోటో బ్లాగింగ్ అలా చేయాలి ఇలా చేయాలని అన్నెసరీ షో ఆఫ్స్ అనిపిస్తాయి నాకైతే. లిటరల్లీ అది అన్నెసరీ షో ఆఫ్, అసలు అవసరం లేదు. ఒక పర్టికులర్ బైకర్ ఎలాంటి బైక్ చూస్ చేస్తారంటే అది ఎక్కడికి వెళ్ళినా అది ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయినా ఏమన్నా అయినా వాడు సొంతంగా చేసుకునేటట్టు ఆరల్స్ వర్ణ మెకానిక్ ఈజీగా చేసేటట్టు ఉంటుంది. అలాంటివి ఏమైనా సెలెక్ట్ చేసి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యూ మోటో బ్లాగర్స్ నేమ్ చెప్తా. ఓకేనా, ఆర్జీ విరైడర్ గల్ విశాఖ, షీ ఓన్లీ యూస్డ్ ఇండియన్ బ్రాండ్స్ లైక్ డ్యూక్ 390s, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, హిమాలయన్స్, ఇలాంటి బైక్స్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బాన్ టు రైడ్, అతను కొన్ని ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా అతను యూజ్ చేస్తుంది మళ్ళీ హిమాలయనే. బికాజ్ ఇంకా ఆయనకు అర్థమైపోతుంది అనమాట ఎలా అంటే ఏడికి వెళ్ళినా మనకి ఈజీగా స్టార్ట్ అయ్యేటట్టు రిపేర్ అయ్యేటట్టు ఉండాలి బైక్, బికాస్ లాంగ్ రైడ్స్ కొట్టేది ఆ టైంలో ఏమైనా హ్యాండ్ ఇస్తే మాత్రం బిస్కెటే అని. అండ్ అతను అయిపోయినాక మొహమ్మద్ యాసీన్, అతను కేరళ నుంచి రైడరు, డ్యామ్ షూర్ అతను కొట్టిన రైడ్స్ ఎవరు కొట్టలేరు. నార్త్ ఈస్ట్ కూడా కవర్ చేసి ఇండియా నార్త్ ఈస్ట్ కవర్ చేయడం అంటే దట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అనమాట. మిగతా ఏ మోటో బ్లాగర్స్ నేను చూడలేదు ఎప్పటివరకు ఇండియా నార్త్ ఈస్ట్ వెళ్ళడము. అతను నార్త్ ఈస్ట్ వెళ్ళడం అండ్ మొత్తం మయన్మార్ బార్డర్ మొత్తం కవర్ చేయడము యూనో. అతను ఈజ్ ఎ గ్రేట్ రైడర్ అండ్ అతను యూజ్ చేసేది డ్యూక్ 390, క్లాసిక్ 350, ఇవే బైక్స్ అన్నమాట. ఓకేనా, అండ్ ఇంకొక రైడర్ పేరు అంటే వాట్ వీ కెన్ సే, మొహమ్మద్ యాసీన్ అయిపోయింది, ఆర్జీ అయిపోయింది, చెమేలి నందెల. సో షీ ఈజ్ ఎ ఫీమేల్ రైడర్, తెలుగు ఫీమేల్ రైడర్, మీ అందరికి తెలిసే ఉంటుంది. తను కూడా ఫస్ట్ క్లాసిక్ మీద రైడ్స్ కొట్టి 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 బాగా కలిసిపోయినాక కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి మీటియోర్ తీసుకుంది. సో వీళ్ళందరికీ ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండి కూడా వాళ్ళ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చినా దే రియలీ స్ట్రిక్ టు ప్రాక్టికల్ థింగ్ అనమాట. ప్రాక్టికల్ థింగ్ చూస్ చేసుకోవడం బెస్ట్ వెన్ వీ గో ఫర్ లాంగ్ రైడ్స్ బికాస్ ఇంకా ఈ బైక్స్కి ఇంకా కెపాసిటీ లేదు ఆర్ఎల్స్ ఇంకా అంత సర్వీసెస్ లేవు మన ఇండియాలో. కాబట్టి వాళ్ళు ఒక పర్ఫెక్ట్ బైక్ చూస్ చేసుకొని ఒక మినిమల్ ఒక ఈజీగా రిపేర్ అయ్యేటట్టు బైక్ ఏదైనా చూస్ చేసుకొని రైడ్స్కి వెళ్ళడం, అదే యాక్చువల్ రైడర్ యూనో పర్సనాలిటీ. అండ్ వాళ్ళకు వచ్చేది ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది ఆ ఇన్కమ్ మొత్తం వాళ్ళు ఇంకో క్రియేటివ్గా వీడియోస్ చేయడానికే ఇంప్లిమెంట్ చేస్తారు తెలుసా.
అరే లవ్ దెమ్ మోటో బ్లాగింగ్ అంటే అలా ఉండాలన్నమాట. సో వీళ్ళలా పెద్ద పెద్ద బండ్లు కొనుక్కొని 1250 జిఎస్సి అది ఇది పనికిరావు అవి ఇంకా రోడ్ల మీద. వి స్టిల్ లైక్ వే బ్యాక్, చాలా వెనుకకున్నాం మనం ఇంకా. ఓకేనా? అండ్ అదొదిలేసి దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ జస్ట్ షో ఆఫ్ థింగ్స్ అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ అంత షో ఆఫ్ ఎందుకు. అండ్ పబ్లిక్ కూడా అన్నెసరీగా రాంగ్ వేలో ఇన్స్పైర్ అవుతున్నారు, లైక్ బిగ్గర్ బైక్స్ అని. అవసరం లేదు బిగ్గర్ బైక్స్కి వెళ్ళడము. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, సెకండ్ టైప్ ఆఫ్ మోటో బ్లాగర్స్ ఆర్ ఎవరైతే స్ప్లెండర్స్, యాక్టివాలు, ఓకేనా, హోండా షైన్లు. నేను బైక్స్ని తప్పు పడతలే, బట్ ఏంటంటే నీకు తెలుసు నాకు తెలుసు ఆ బైక్స్ చాలా లో ఎండ్ బైక్స్ అండ్ చాలా కెపాసిటీ తక్కువ ఉన్న బైక్స్. నువ్వు పబ్లిక్ని మోటివేట్ చేద్దాం అనుకుంటున్నావు టు గో ఫర్ మోటో బ్లాగింగ్, ఓకే, దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కానీ నువ్వు ఫస్ట్ పర్సన్ కాదు, ఓకేనా? నీకంటే ముందు చాలామంది కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి పాదయాత్ర చేయడము, ఆర్ ఎల్స్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి సైకిల్ మీద వెళ్ళడము, ఓకేనా, ఇవన్నీ పనులు ఆల్రెడీ చాలామంది చాలా చేసేసారు. ఓకేనా? మీకు అంత డౌట్ ఉంటే ఒక మోటో బ్లాగర్ పేరు అయితే బాన్ టు రైడ్, అతను యాక్టివాతో స్టార్ట్ చేశాడు, నౌ హీఈస్ ఓనింగ్ హిమాలయ. ఓకేనా? అండ్ ఒక ప్రాక్టికల్ బైక్ చూస్ చేసుకోవడం. అండ్ మీరు అంత లో ఎండ్ బైక్ తీసుకొని, రీసెంట్లో ఒక మోటో బ్లాగర్ చనిపోయాడు టీవీఎస్ ఎక్సెల్ మీద, అక్కడెక్కడికో వెళ్ళి రిటర్న్ వస్తుంటే నిద్ర హాఫ్ స్లీప్లో ఉండి కింద పడి చనిపోయాడు. సో దట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్, అలా ఏం చేయకండి. ఓకేనా? ఈ బైక్ మీద కంటిన్యూస్గా 100 కొడితేనే మై యావరేజ్ స్పీడ్ లైక్ ఈజ్ 80 కిలోమీటర్స్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్. సో ఇంకా మీరే అర్థం చేసుకోండి, నాకు 10 అవర్స్లో అయ్యే జర్నీ అంటే టీవీఎస్ ఎక్సెల్ ఆర్ ఎల్స్ లూనా మీద వెళ్తే లిటరలీ 20 అవర్స్ అవుతుంది. 20 అవర్స్ అంటే ఒక మనిషి ఎంత అలసిపోతాడో తెలుసా 20 అవర్స్లో? ఐ డోంట్ నో లైక్ వాట్, ఏమో పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటారు పబ్లిక్కి, ఆర్ ఎల్స్ వాట్ ఇన్ వాట్ వే దే ఆర్ ట్రయింగ్ టు యూనో పబ్లిక్ని ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటే అది చాలా రాంగ్. అండ్ ఇది సెకండ్ కేటగిరీ అయితే ఉన్నదో, ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఇద్దరు, దే ఆర్ జస్ట్ ఇన్ రష్ ఆఫ్ లైక్స్ సబ్స్క్రైబర్స్. ఓకేనా? ఇవి యూట్యూబ్ నంబర్స్ లూప్లో పడిపోయి అన్నీ చెత్త పనులు, యూనో పనికిరాని పనులు ఇవన్నీ లూనా మీద ఇక్కడికి. అండ్ ఇంకో మోటో బ్లాగర్ ఐఎమ్ డ్యామ్ షూర్ మీకు అందరు తెలిసే ఉంటుంది, అదేంటంటే ఏమంటారు 1600 కిలోమీటర్స్ 20 అవర్స్. ఓకేనా? ఇలా ఒక టైటిల్ సెట్ చేద్దామనే ఒక యంగ్ మోటో బ్లాగర్, చాలా చిన్న చేతుంది 22 23 సంథింగ్ అతను షిమ్లా నుంచి హైదరాబాద్ నాన్ స్టాప్ కొట్టేద్దామని చెప్పి వస్తుంటే మధ్యలో యాక్సిడెంట్ అయితే చనిపోయాడు అన్నమాట. అసలు ఎవడు పెట్టమన్నాడు మీకు రికార్డ్? అసలు ఎవరు రికార్డులు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. మోటో బ్లాగింగ్ ఎంజాయ్ చెయ్యి, నువ్వు బండి నీకు ఒక మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పక్కకు పెట్టు. ఓకేనా? నువ్వేంది మంచి కంటెంట్ క్రియేట్ చేయడం, లొకేషన్ చూపెట్టడము, దానికి ఇంప్లిమెంట్ చేయి, దాంట్లో ఇన్వెస్ట్ చేయి నీ క్యాష్. అంతేగాని పిచ్చి పిచ్చి పనులకి పెద్ద పెద్ద బైక్స్ రికార్డులు మీద పెడతాము, నువ్వు వెళ్ళేది రైడ్కి రేసింగ్కి కాదు. ఇట్లాంటి సీన్లు అయినాక 2-3 సీన్లు అయినాయి, ఇలాంటి 2-3 సిచ్యువేషన్స్. ఒక టీవీఎస్ ఎక్సెల్ మీద చనిపోవడము, ఇంకొక అతను షిమ్లా నుంచి వస్తుంటే యాక్సిడెంట్ చనిపోవడం, ఈ 2 సీన్లు అయ్యాక అలాంటి కేటగిరీ తగ్గిపోయిందన్నమాట. తగ్గిపోయినా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే స్ప్లెండర్ల మీద చెయ్యొచ్చు పెట్టచ్చు అని చూపిస్తున్నారో, లిటరలీ చాలా రిస్క్ అది, నేను చెప్తున్నా చాలా అంటే చాలా రిస్క్, బాడీ మీద ఘోరమైన స్ట్రెస్ అది. ఓకేనా? అన్నెసరీగా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళకండి మీరు రోడ్ల మీదకి. ఓకే? అండ్ ఇలాంటి టూ కేటగిరీ మోటో బ్లాగర్స్ వల్ల మొత్తం మోటో బ్లాగింగ్ అనే ప్యాషన్ ఏదైతే ఉందో మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అది ఎలా అంటే యూనో ఇట్స్ టర్నింగ్ ఇన్ టు ఏ ఫేక్ ప్యాషన్. ఎవరు పడుతుంది, ఏది పడుతుంది, అబ్బాబా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏం సంగతి నాకు తెలీదు, వాళ్ళకి ఏ విధంగా బెనిఫిషియల్ అవుతుందో. బట్ యూ గైస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో రైట్ నౌ, అలాంటివి చూసి ఇన్స్పైర్ కాకండి. ఓకేనా? ఎవరైతే యూనో పర్టికులర్గా ఒక పర్ఫెక్ట్ థింకింగ్ ఉంటుందో, అయితే చాలా మోటో బ్లాగర్స్ పేరు చెప్పాను ఇందాక, వాళ్ళ వెళ్ళి ఫాలో కండి, దే ఆర్ లైక్ మచ్ బెటర్. ఈ షో ఆఫ్ థింగ్స్ అండ్ యూనో ఈ పిచ్చి పిచ్చి ఛాలెంజెస్ చేసే వాళ్ళని వదిలేసి వాళ్ళని వెళ్ళి ఫాలో కండి. ఓకేనా?
ఇది అండ్ దట్ ఈ యునో ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఏది రైట్ ఏది రాంగ్ అని. సో యూ గైస్ డిసైడ్. అండ్ నాకే పెద్ద హేటెడ్ అని కాదు, బట్ ఏంటంటే పబ్లిక్కి రాంగ్ థింగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. అండ్ మోటో వ్లాగింగ్కి ఫ్యాషనబుల్గా ఉండే పీపుల్ అంటే 16 to 25 ఇయర్స్ ఏజ్ పీ గ్రూప్ అన్నమాట. ఆ గ్రూప్కి నువ్వు ఇవన్నీ చూస్తుంటే చూపిస్తే వాళ్ళు ఎలా పడితే అలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇంకొన్ని కేసులు పెరిగి అవసరం లేదు మనకి లొల్లంతా. సో వాట్ యు డూ ఇస్ థింక్ ట్వైస్ బిఫోర్ వాట్ యు డూ. అండ్ మంచి మోటో వ్లాగర్స్ని ఫాలో అవ్వండి, ఓకేనా? అన్నెసరీ పిచ్చి థింగ్ చేసేవాళ్ళం కాదు. అండ్ ఇంకోటి, ఒకవేళ నీకు అంత పెద్ద బైక్ తీసుకోవాలి అని ఉంటే యూ రియలీ వాంట్ సచ్ ఏ బిగర్ బైక్, ఓకేనా? ఏదైతే అంటే వితిన్ 10 లాక్స్ లోపల పెట్టుకోండి బడ్జెట్, ఓకేనా? దట్స్ వాట్ ఐ రియలీ విన్. సో మీకు నిజంగా ఏమైనా పెద్ద బైక్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. బట్ ఎలా అంటే ఆ బైక్ కేటగిరీస్ లైక్ ప్లస్ పాయింట్స్ ఏమి ఉండాలంటే ఆ బైక్ మినిమం 130-140 క్రూజింగ్ స్పీడ్ ఈజీగా మెయింటైన్ చేసేటట్టు ఉండాలి, ఓకేనా? అండ్ దానికి తర్వాత ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఈ రెండు సేఫ్టీ ఫీచర్స్ ఉంటే చాలు. ఇంకా దానికి మించి పెద్ద బైక్ అవసరమే లేదు యాజ్ ఆఫ్ నౌ ఇండియాకి. సో కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ యూ గైస్ హూవర్ ఈస్ వాచింగ్ దిస్ వీడియో, మోటో బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వాచ్ చేస్తున్నారో యాజ్ ఆఫ్ నౌ, ప్లీజ్ 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 ఇలాంటివి ఇన్స్పైర్ చేయకండి యూత్కి యాజ్ ఆఫ్ నౌ, ఓకేనా? ఇంకా అసలు మీకు అర్థం అవ్వట్లేదు, దే ఆర్ లైక్ మీ వల్ల అసలు ఆ ట్రెండ్ ఎవరు స్టార్ట్ చేశారో, యూనో 1600 కిలోమీటర్స్, 16 అవర్స్ 20 అవర్స్ అని, అది ఫూలిష్నెస్ అబ్బా, ఫూలిష్నెస్. ఒక రైడర్ ఎప్పుడు ఎట్లా చేయడు, ఓకేనా? ఒక పర్ఫెక్ట్ రైడర్ ఎప్పుడు అలా చేయడు. అండ్ జస్ట్ వీలనే కాదు, కొంతమంది పెద్ద బైక్ తీసుకుంటేనే మోటో బ్లాగింగ్ అని, కొంతమంది జస్ట్ హిమాలయన్ పెట్టుకొని సింగపూర్ ఆరల్స్ కంప్లీట్ బోర్డ్ రైడ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు బ్లాగ్ చేయరు ఎక్కువ, వాళ్ళ జస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయి బట్ బ్లాగ్ చేయరు వాళ్ళు, కానీ దే ఎగ్జిస్ట్, ఓకేనా? వాళ్ళు ఉంటారు ఇంకా. సో ఇంకా ఇది ఈరోజు టాపిక. అండ్ మీకు దీంట్లో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏది కరెక్ట్గా అనిపించినా రాంగ్ అనిపించినా యూ పీపుల్ క్యాన్ కమెంట్ డౌన్, కింద కమెంట్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇంకేం చెప్తాం బాబా, ఇట్లా మోటో బ్లాగింగ్ ఒక ఫేక్ ప్యాషన్లా అవుతుంది బికాస్ ఆఫ్ దీస్ ఫ్యూ మోటో బ్లాగర్స్. అండ్ ఇంకేం చెప్పలేను నేను. వెన్ ఐ స్టార్ట్ అగైన్ మళ్ళీ ఈ కొంచెం ఈ సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం సెట్ అయిపోయాక స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చెప్తా. యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ఎ డ్రోన్ తీసుకుంది, నెక్స్ట్ రైడ్కి వెళ్ళొద్దని ఫిక్స్ అయినా. సో ఆఫ్టర్ టేకింగ్ ఎ డ్రోన్ మేబీ ఐ విల్ గో ఫర్ అనదర్ రైడ్. హెల్ప్, హెల్మెట్ లేదు, ఏం లేదు, పోతున్నావు జస్ట్ అట్లా, గుడ్. సో అది సంగతి, ఓకేనా? అండ్ ఇఫ్ యూ రియలీ లైక్, మీకు పాయింట్స్ వ్యాలిడ్ అనిపిస్తే ఇవే లైక్, ఓకే? అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ AR మోటో బ్లాగ్స్. దాన్ని నేమ్ చేంజ్ చేయాలి, యాజ్ ఆఫ్ నౌ అయితే అక్షరాజ్ మోటో బ్లాగ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఓకే? ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి, సంథింగ్ ఒక ది అదర్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. అండ్ వెన్ ఐ స్టార్ట్ రైడింగ్ అగైన్ అప్పుడు ఇంకా మొత్తం క్రేజీ కంటెంట్ అనమాట, కంటెంట్ మొత్తం క్రేజీ ఉండాలి. సో దట్స్ వాట్ ఐ వాస్ ప్లానింగ్. ఎందుకు? సో అంటిల్ దెన్ సీ యూ గైస్. అండ్ యూనో క్లైమేట్ బాగుంది, యూ గైస్ ఆల్సో ఎంజాయ్ ఎవ్రీడే. ఎప్పుడైనా రైడ్కి వెళ్దామనుకుంటే మార్నింగ్ ఆర్ ఎల్స్ ఈవినింగ్ ఈ టైమ్స్లోనే వెళ్ళండి, యూ విల్ ఫీల్ మచ్ బెటర్, ఓకేనా? చలో దెన్ అంటిల్ దెన్ సీ యా, సైనింగ్ ఆఫ్ అక్షయ్ రాజ్. చలో బాయ్ బాయ్.